కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ళ మండలం రంగసముద్రం పంచాయతీలోని సుందరయ్య కాలనీలో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సీసీ రోడ్లు వేసి డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేశారు. కానీ డ్రైనేజీపై పైకప్పు లేకపోవడంతో డ్రైనేజ్ మురికిగా నిండి దోమల బెడదతో అవస్థలు పడుతున్నామని ఆ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీకి ఆనుకుని ముళ్ళకంప చెట్లు ఉన్నాయని, అందువల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. ఒకవైపున కరోనా వైరస్తో భయభ్రాంతులకు గురవుతున్నామని, మరోవైపున డ్రైనేజీలు మురికితో ఉండడంతో దోమల బెడదతో వ్యాధులు సంభవిస్తాయని భయాందోళన చెందుతున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మురికితో నిండిన డ్రైనేజీలపై సంబంధించిన సచివాలయంలో అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీలు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు అధికారులు, ప్రజాప్రతినిధులు గాని కాలనీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు అని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి డ్రైనేజీలు నిండిన మురికిని తొలగించి ప్రజలకు వ్యాధులు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందని అంటున్నారు. చెత్త తీయడానికి రావడం లేదు, పందులు ఆమెను తిరుగుతున్నా చూడలేదు, ఇంత ఇన్ఫెక్షన్లు అంటున్నారు, కమిషన్లు చల్లడానికి కూడా లేదు. ఎన్నిసార్లు పోయి అక్కడ చెప్పొచ్చినా వస్తారు వస్తారు అంటారు, కానీ ఇప్పుడు ఇంతవరకు రాలేదు. రోత మాత్రం ఎక్కువ, మేమే డబ్బులు పెట్టి మేమే కాలువలు తీస్తున్నాం, మేమే పందులకు తోలుకోవాల్సి వస్తుంది. ఇంటి పన్నులు కడతానే ఉన్నాము, కాలువ పన్ను అన్నా కడతానే ఉన్నాము ఖచ్చితంగా. మాకు వచ్చి చేస్తే కదా మాకు చేస్తాండారు అని ఏం చేయటం లేదు. మాకు రోతలు ఎక్కువ ఉన్నాయి, రోగాలు ఎక్కువ వస్తున్నాయి. పోయి చెప్పొచ్చినాం కూడా, చెప్పొచ్చినా వచ్చి చూస్తాము వచ్చి కడతాము అని అంటున్నారు తప్ప నుంచి వచ్చి ఇంతవరకు తీయించేది లేదు. ఇక్కడ నీళ్లు వాళ్ళ చెడిపోయినా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కనుక్కొని అది చేయిస్తాండారు తప్ప అధికారులు మాత్రం ఇంట్రెస్ట్ తీసుకొని మాత్రం పట్టించుకోవటం లేదు.